మరో 100 రూపాయల రాయితీ మొత్తం సబ్సిడీ 300కి పెంపు ఏడాదికి 12 సిలిండర్లకు వర్తింపు తెలంగాణ పసుపు బోర్డుకు పచ్చజెండా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి ఆమోదం కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి హైలైట్ చేశారు ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు అయితే వన్ డే పండగ వచ్చింది నేటి నుంచే భారత్లో ప్రపంచ కప్ ఉత్కంఠభరిత పోరాటాలు సంచలన ఫలితాలు అద్భుత ప్రదర్శనలు మరుపురాని మాటలు ఎన్నో దాదాపు 5 దశాబ్దాలుగా వేర్వేరు తరాల క్రికెట్ ప్రేమికులను ఉరోతొలగిస్తూ వన్డే ప్రపంచ కప్ పంచిన మధురు జ్ఞాపకాలు ఎన్నెన్నో అంటూ ఇందులో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ సంఖ్య 1975లో ఈ కప్పు ప్రయాణం 13 అనమాట అంటే 13 ఇప్పుడు జరుగుతున్నటువంటి 13వ వరల్డ్ కప్ ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ సంఖ్య 1975లో ఈ కప్పు ప్రయాణం మొదలైంది అట్లాగే 1 భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న తొలి ప్రపంచ కప్ ఇదే 1987లో పాకిస్తాన్తో 1996లో పాకిస్తాన్ శ్రీలంకతో 2011లో బంగ్లాదేశ్ శ్రీలంకలతో కలిపి భారత్ నిర్వహించింది ఉట్టి భారతదేశం నిర్వహిస్తున్న ప్రపంచ వరల్డ్ కప్ ఇదే ప్రపంచ కప్ ఇదే ఇకపోతే 10 ఈసారి ప్రపంచ కప్లో పాల్గొంటున్న జట్లు ఆతిథ్య భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా శ్రీలంక కప్పు కోసం పోటీ పడుతున్నాయి వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచ కప్ ఇది మనం ఓడిపోవడం వల్ల దెబ్బతింది అది ఇంతకంటే చీకటి రోజులు వద్దు